ద కశ్మీర్ ఫైల్స్ మూవీలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత 11th మార్చ్ 2022 లో ఇండియన్ బాలీవుడ్ డైరెక్టర్ అండ్ 20 వివేక్ అగ్నిహోత్రి హిందీలో ఒక సినిమాను విడుదల చేశాడు దానినే ద కశ్మీర్ ఫైల్స్ గా ఈ రోజు ఎటు చూసినా ఇదే చర్చ మనకు కనిపిస్తుంది ఈ సినిమాలో నితిన్ చక్రవర్తి అనుపమ ఖేర్ పల్లవి జోషి లాంటి ప్రముఖ బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నటించడం జరిగింది అయితే మనం ఏదైనా ఒక సినిమాను చూస్తున్నప్పుడు తెరపై ముందుగానే ఒక విషయం చూపించడం జరుగుతుంది అదేంటంటే ఇందులో ఉన్నటువంటి పాత్రలు సన్నివేశాలు డైలాగ్స్ కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినటువంటివి కావు మాకు తెలిసినటువంటి సమాచారంతో మేము ఈ సినిమాని తీస్తున్నామని ముందుగానే చెప్పడం జరుగుతుంది ద కశ్మీర్ ఫైల్స్ మూవీ మొత్తం కూడా ఇది అబద్ధాల అల్లికనా ఇందులో ఏం మాత్రం కూడా వాస్తవం లేదా అనే విషయాన్ని కూడా మనం చర్చిద్దాం అయితే ముఖ్యంగా కశ్మీర్ పండితుల సమస్య గురించి ఈ యొక్క సినిమాలో చూపించడం జరిగింది కదా అయితే కశ్మీర్ పండితులపై దౌర్జన్యం జరిగిందా కశ్మీర్ పండితులు హత్య గురి చేయబడ్డారా కశ్మీర్ పండితులు వలస వెళ్లేలా వారిపై బలవంతం పెట్టడం జరిగిందంటే వాస్తవంగా ఇందులో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి కశ్మీర్ పండితుల్ని హత్య చేయడం జరిగింది కశ్మీర్ పండితుల్ని వలస వెళ్లేలా వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది కశ్మీర్ పండితులపై మారణ కాండ కూడా జరిగింది ఇది ఎవరు కూడా కాదనరు చరిత్ర తెలిసినటువంటి వారు అయితే ఇది చేసింది ఎవరు బ్లేమ్ అవుతుంది ఎవరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనం ఎప్పుడు కూడా రూపాయికి ఒకవైపు ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తాం అదే రూపాయికి మరోవైపు ఉన్నటువంటి భాగాన్ని చూసే ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయము అయితే సోదరులారా ద కశ్మీర్ ఫైల్స్ అనే మూవీలో అధిక శాతం అబద్ధాలను అల్లి ఏమీ తెలియని సామాన్య బుర్రలను సినిమా అనేటటువంటి బలమైన ప్రచార సాధన ద్వారా వారు హిందూ ముస్లింల మధ్య విద్వేష బీజాలు నాటేటటువంటి ప్రయత్నం చేసి ముస్లింలను హంతకులుగా కిరాతకులుగా ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు ఇది చాలా పెద్ద తప్పు కశ్మీర్ పండితుల విషయంలో వారి పట్ల అన్యాయం జరిగింది వారి పట్ల మారణకాండ జరిగింది వారు హత్య గురి చేయబడ్డారు అదేవిధంగా వారి ప్రాంతాలను వదిలి వెళ్లేలా వారిపై బలవంతం కూడా జరిగింది అన్న విషయంలో ఎంత మాత్రము కూడా సందేహము లేదు కానీ ఈ వాస్తవాలను వక్రీకరించి చెప్పేటటువంటి ప్రయత్నమే ది కశ్మీరీ ఫైల్స్ మూవీలో చూపించడం జరుగుతుంది ఇది చాలా పెద్ద నష్టం తప్ప ఇందులో ఎలాంటి లాభం లేదు అయితే సోదరులారా కశ్మీర్ పండితుల పట్ల జరిగినటువంటి అన్యాయము ఆక్రోతన గురించి మనకు తెలియాలంటే చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు మనకు తెలిసి ఉండాలి 29 ఏండ్ల క్రితం అంటే 1990 జనవరి 19న శ్రీనగర్ లోని రేనావాడి అనే ప్రాంతంలో ఉంటున్నటువంటి కశ్మీర్ పండితులు ఎవరైతే ఉన్నారో రాత్రికి రాత్రే వారు ఉన్న పలంగా తమ సమస్తాన్ని వదిలేసి వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి 100 ఏళ్లుగా అక్కడ హిందూ ముస్లింలకు మధ్య నెలకొని ఉన్నటువంటి మత సామరస్యాన్ని తెర పడిపోయింది ఇక్కడ వాస్తవం ఏంటంటే పాకిస్తాన్ ఫండెడ్ టెర్రరిస్టులు అనేటువంటి మిలిటెంట్ గ్రూపులు వారిని హతమార్చడం జరిగిందే తప్ప అక్కడ స్థానిక ముస్లింలు కశ్మీర్ పండితుల్ని హతమార్చడం జరగలేదు మరి అలాంటప్పుడు కశ్మీర్ పండితులు హత్య గురి చేయబడ్డారు కదండి ఎంతో మంది వేల సంఖ్యలో వలస కూడా వెళ్లిపోయారు కదా అలాంటి దయానీయమైనటువంటి పరిస్థితి కశ్మీర్ పండితుల పట్ల ఏర్పడింది కదా మరి అలాంటప్పుడు ద కశ్మీరీ ఫైల్స్ మూవీలో వారు చేసిన తప్పేంటి ఎందుకు ఆ మూవీ చూడకూడదు ఆ మూవీ ద్వారా హిందూ ముస్లింల మధ్య విషబీజాలు నాటబడడానికి అక్కడ కారణం ఏమవుతుందని మీరు ప్రశ్నించవచ్చు అయితే సోదరులారా కశ్మీర్ పండితులు ఎంతమంది చనిపోయారు సినిమాలో ఏ విధంగా బూటకు ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్ శ్రీనగర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ క్రింద అందించినటువంటి ప్రామాణికమైనటువంటి సమాచారం ప్రకారంగా 1990 తర్వాత మిలిటెంట్ల చేతిలో చనిపోయినటువంటి మొత్తం 1724 మందిలో కశ్మీర్ పండితులు కేవలం 89 మాత్రమే చనిపోయారని ఈ విషయాన్ని తెలియజేస్తుంది మిగతా 1635 మందిలో అధిక శాతం చనిపోయింది ముస్లింలు మాత్రమే ముస్లింలతో పాటు ఇతర కులాలకు చెందినటువంటి వారు కూడా చనిపోయడం జరిగింది అంటే ఈ యొక్క మిలిటరీ
బ్రిటన్ల దాడిలో చనిపోయింది కశ్మీర్ పండితులు కేవలం 5% మాత్రమే. కానీ ద కశ్మీరీ ఫైల్స్ అనే ఈ మూవీలో వేలాది మంది కశ్మీరీ పండితుల్ని స్థానిక ముస్లింలు చంపేశారు అన్న విధంగా చిత్రీకరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది చాలా పెద్ద పొరపాటు. వందల సంవత్సరాలుగా కశ్మీర్ పండితులు మరియు ముస్లింలు కలిసి ఉంటున్నప్పుడు లోయ నుండి వెళ్ళగొట్టింది ఎవరు? కశ్మీర్ పండితులకు సంబంధించినటువంటి చరిత్ర అవగాహన ఉన్నటువంటి వారు, ద కశ్మీర్ ఫైల్స్ మూవీ చూసినటువంటి వారికి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక మొదటి ప్రశ్న ఏంటంటే, కశ్మీర్ పండితులు కశ్మీర్ లోయను వదిలి వెళ్లే సమయంలో కశ్మీర్ లో రాష్ట్రపతి పరిపాలన కొనసాగుతుంది, అదేవిధంగా కశ్మీర్ యొక్క గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రా గారు ఉన్నారు, కేంద్రంలో బీజేపీ సపోర్ట్ కలిగి ఉన్న విపి సింగ్ పరిపాలన అక్కడ కొనసాగుతుంది. ఇక రెండో ప్రశ్న ఏమిటి అంటే, కశ్మీర్ పండితుల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి వారు, ఆనాడు కశ్మీర్ పండితులకు మిలిటెంట్ల నుండి ప్రాణాలకు ముప్పు ఉంది అని తెలిసిన తర్వాత కూడా ఆనాటి విపి సింగ్ ప్రభుత్వం వారి యొక్క ప్రభుత్వ బలగాలు వారికి ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు అనేది రెండో ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న ఏంటంటే, కేవలం మిలిటెంట్ల బెదిరింపులకు భయపడిపోయి కశ్మీర్ పండితుల ప్రాణాలను సరైన సమయానికి కాపాడలేకపోగా పైగా వారిని మీరు ఈ ప్రాంతాలను వదిలి వెళ్ళిపోండి అని అక్కడ గవర్నర్ వారిని ఎందుకు ప్రోత్సహించాడు అనేది మూడో ప్రశ్న. ఇక నాలుగో ప్రశ్న ఏంటంటే, అప్పటి గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రా అక్కడ ఉన్నటువంటి సైనిక బలగాలతో వారికి కశ్మీర్ పండితులకి మేము మీకు రక్షణగా ఉంటాము అన్న విషయం చెప్పకుండా మీకు సెక్యూరిటీ కావాలి అంటే రాత్రికి రాత్రే ఇల్లు వదిలిపెట్టేసి మేము ఏర్పాటు చేసినటువంటి రెఫ్యూజీ క్యాంపులోకి రండి అని వారికి రాత్రికి రాత్రే బస్సులను ఏర్పాటు చేసి అక్కడి నుండి వారిని రెఫ్యూజీ క్యాంపుల్లోకి పంపించడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని సామాన్యుడు కూడా ప్రశ్నిస్తున్నాడు. ఇక ఐదో ప్రశ్న ఏంటంటే, కశ్మీర్ పండితుల్ని లోయలో నుండి వెళ్ళగొట్టడమే స్థానిక ముస్లింల లక్ష్యమైతే మిలిటెంట్ల దాడిలో 1500 ముస్లింలు ఎందుకు ప్రాణాలు కోల్పోయారు? కేవలం 89 మాత్రమే కశ్మీర్ పండితులు ఎందుకు చనిపోయారు? ఇక ఆరవ ప్రశ్న ఏంటంటే, 1990 జనవరి 19 ఎప్పుడైతే కశ్మీర్ లోయను కశ్మీర్ పండితులు వదిలి వెళ్ళిపోయారో ఆ 2 రోజుల తర్వాత గావకాడల్ ఊచకోతలో 50 మంది ముస్లింలను సిఆర్పిఎఫ్ జవాన్లు అతి కీరాతకంగా వారిని చంపివేయడం జరిగింది, వారికి సంబంధించిన ప్రస్తావన ఎందుకు చేయడం లేదు? ఇక ఏడవ ప్రశ్న ఏంటి అంటే, 89 మంది కశ్మీర్ పండితులు చనిపోయినందుకు ద కశ్మీర్ ఫైల్స్ అనే మూవీ తయారు చేశారు కదా, మరి అదే మిలిటెంట్ల దాడిలో 1500 మంది ముస్లింలు చనిపోతే వారికి సంబంధించి ఆ సినిమాలో ఎందుకు ప్రస్తావించలేదు? ఇక 8వ ప్రశ్న ఏంటంటే, కశ్మీర్ పండితుల్ని కశ్మీర్ లోయలో నుండి బయటికి పంపించేటటువంటి సమయములో పరిస్థితులు సర్దుమునిగిన తర్వాత మళ్ళీ మేము మీకు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం వారికి వాగ్దానం చేసి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వారికి పునరావాసం ఎందుకు కల్పించలేదు అని ఒక సామాన్యుడు కూడా ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నాడు. వీటికి మీ వద్ద సమాధానాలు ఉన్నాయా? ఇక 9వ ప్రశ్న ఏంటంటే, కశ్మీర్ లోయను వదిలి వెళ్ళిపోయినటువంటి కశ్మీర్ పండితులు ఆ తర్వాత కశ్మీర్ స్థానిక ముస్లింలకు ఏమని ఉత్తరం రాశారు? మమ్మల్ని ఇక్కడ నుండి పంపివేయడం అనేది ఇది పొలిటికల్ డ్రామా, ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక బద్ధంగానే చేయడం జరిగిందని ముస్లింలకు వారు ఈ ఉత్తరం ఎందుకు రాశారు? ఇలాంటి ప్రశ్నలకు మీ వద్ద జవాబు ఉందా? బహుశా మీరు ఎంత వెతికినా ఈ ప్రశ్నలకు జవాబు మీకు దొరకదు. ద కశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి జగ్తి క్యాంపులో నివసిస్తున్నటువంటి ఒక సామాజిక కార్యకర్త సునీల్ పండిత్ బీబీసీకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటి అంటే, 1990 నుండి కూడా మాపై కశ్మీర్ పండితులపై అనేక మూవీస్ వచ్చాయి, వీరంతా కూడా మమ్మల్ని పొలిటికల్ స్టెంట్ లో భాగంగా వాడుకుంటున్నారు, అదే విషయం ద కశ్మీర్ ఫైల్స్ అనే మూవీలో కూడా జరిగిందే తప్ప ఇది మాకు ఎలాంటి లాభాన్ని చేకూర్చేది కాదు అని స్వతహాగా కశ్మీర్ పండిత్ బీబీసీకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఈ పిక్చర్ బన్నే సే నా మేరీ ఘర్ వాప్సీ హో సక్తీ హై, నా మేరే దేశ్ కా కోయి సమాధాన్ హో సక్తా హై, నా మేరే జమ్మూ కశ్మీర్ కా కోయి సమాధాన్ హో సక్తా హై.
ये एक जिस हिसाब से हमें 1990 से लेकर आज तक जो है एक पॉलिटिकल टिश्यू पेपर की तरह हमें यूज किया गया है और आज भी वही हो रहा है। అయితే సునీల్ పండిట్ బీబీసీకి చెప్పినటువంటి మరొక విషయం ఏంటంటే 1990 నుండి కూడా మాకు మరియు కశ్మీర్ ప్రజలకు మధ్య దూరాన్ని తగ్గించడానికి పౌర సమాజం ఎంతగానో కృషి చేస్తుంది. అయితే ఈ సినిమా ఏదైతే ద కశ్మీర్ ఫైల్స్ అనే పేరుతో రిలీజ్ అయిందో ఈ సినిమా ద్వారా మళ్ళీ మా మధ్య విద్వేష విషబీజాలు నాటబడడానికి అవకాశం ఉంది అని కశ్మీర్ పండితులు ఈ విషయాన్ని చూసి వారు हमें लास्ट पर यही दिखता है कि जो दूरियां थी हमारी, जो हमने बीइंग एज ए सिविल सोसाइटी, जो हमने नजदीक किए थे, जिनको हमने पास पास लाने की कोशिश की थी, उसको मुझे लगता है कि इससे और ज्यादा दूरियां होंगे, क्योंकि मेरे 5000 परिवार इस समय कश्मीर में। कश्मीर लोने जगदी टाउनशिप लो निवासम ఉన్నటువంటి ప్యారేలాల్ పండిట్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆనాడు మిల్టన్ల దాడిలో కశ్మీర్ పండితులతో పాటు కశ్మీర్ ముస్లింలు కశ్మీర్ సిక్కులు కూడా వలస వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వారి కూడా ప్రాణ నష్టం జరిగింది. ఈ విషయాన్ని ఆ సినిమాలో ఎందుకు చూపించలేదు అని ఈ యొక్క ప్యారేలాల్ పండితుడు ప్రశ్నిస్తున్నాడు. ఏ జో ఫిల్మ్ బనాయి గయి హై ये एक तरफा हमारे काज को उजागर करने के लिए किया है और कोई फिल्म प्रोड्यूसर निकले वो दोतरफा करे, मैं उसको बोल्ड मानूंगा जो दोतरफा जो जेनोसाइड हुआ है. जो ये फिल्म है मुझे लगता है ये 2024 का इलेक्शन टर्न है. ये जाएंगे दुनिया भर में कहेंगे देखिए कश्मीरी पंडितों के साथ जुल्म हुआ है, पाकिस्तान ने हमें उजाड़ा, पाकिस्तान ने मिलिटेंसी की, उस वक्त आम मुसलमान उसमें नहीं था, मुसलमानों को भी मारा गया. ఉమేష్ తలాషి అనే ఒక కశ్మీర్ బ్రాహ్మణ పండితుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా భయాందోళనతో జీవితం కొనసాగిస్తూ ఉండేవారు. ఆయనపై ఎన్నోసార్లు దాడి జరిగింది. దాడి జరిగిన ప్రతిసారి కూడా ముస్లింలే కాపాడారు. ఒకరోజైతే మా నాన్నగారిని దాడి నుండి ముస్లింలు రక్షించి 4 రోజుల పాటు ఆశ్రయం కల్పించారు. అలాంటప్పుడు కశ్మీర్ ముస్లింలను బాధ్యులుగా మేము ఎలా నిలబెట్టగలమని ఆ వ్యక్తి తన సాక్ష్యాన్ని చెప్పడం జరిగింది. ఒక కశ్మీర్ హిందూ పండిత సోదరుడు ఏం చెప్తున్నాడో ఒకసారి మీరే వినండి. జవాబ్ పర్ హమలా హువా తబ్ ఆప్కో బచానే వాలా భీ ఏక్ ముస్లిమాన్ థా. yes, ముస్లిమాన్ ఇస్ ఎ నైస్ పర్సన్. ముస్లిమాన్ కో క్యా కహే, ఇన్కి జిత్ని ప్రైజెస్ కీ జాయే కమ్ హై. దే ఆర్ హ్యూమన్, దే ఆర్ నాట్ ఇన్ హ్యూమన్. ముస్లింస్ చాలా నైస్ పర్సన్, వారిని ఎంతగా పొగిడినా తక్కువే, మా ప్రాణాలని కాపాడింది వారు అని చాలా చక్కగా ఆయన తన సాక్ష్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎంతో మంది కశ్మీర్ పండితులు సాక్ష్యం ఇచ్చారు. స్థానిక ముస్లింలు ఎంతో అన్యోన్యంగా మాతో పాటు ఉండేవారు. అక్కడ నుండి మిలిటెంట్లు ఎప్పుడైతే దాడి చేస్తుంటే వారిపై కూడా వీరు దాడి చేసే ప్రయత్నం చేసేవారు, మా ప్రాణాలని కాపాడేవారు. ఈ విధంగా ఎంతో మంది ముస్లింలు వారు తమ తమ ఇండ్లలో మాకు ఆశ్రయం కలిపి కూడా స్థానిక ముస్లింల గురించి అక్కడ నుండి హిందూ పండితులు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది. అయితే సోదరులారా, ఖురాన్ ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి ఒక ముస్లిం అతడు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా సృష్టికర్త అయిన దైవం హక్కులతో పాటు తోటి మానవుల హక్కులని కూడా గుర్తించేవాడే ముస్లిం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవుల ప్రాణాలని కాపాడినంతో సమానమని ఇస్లాం అంటుంది. ఒక వ్యక్తిని హత్య చేస్తే సమస్త మానవాళిని హత్య చేసినంతో సమానమని ఖురాన్ అంటుంది. కాబట్టి ముస్లింలు నిజమైనటువంటి ముస్లింలు ఎప్పుడు కూడా ఉగ్రవాదానికి టెర్రరిజానికి ఎట్టి పరిస్థితిలో కూడా వారు సహకరించరు. నిజమైనటువంటి ముస్లింలు ప్రాణం పోస్తారే తప్ప ప్రాణం తీసేవారు ఎట్టి పరిస్థితుల్లో కారు. అయితే సోదరులారా, ద కశ్మీర్ ఫైల్స్ అనే మూవీలో ఒక కోణాన్ని చూపించి మరో పెద్ద కోణాన్ని వదిలివేయడం జరిగింది. అదేవిధంగా చూపించినటువంటి ఒక కోణంలో కూడా వారు ఎంతో విషబీజాలతో లేనిపోయినటువంటి కట్టు కథలను అల్లి ఈ సినిమాలో ఎక్కువగా చూపించడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇలాంటి సినిమాలు చూడడం ద్వారా కలిసిమెలిసి ఉంటున్నటువంటి ఎంతో అన్యోన్యంగా ఐక్యతతో ఉంటున్నటువంటి హిందూ ముస్లింల మధ్య అపోహలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సినిమాల వల్ల మనకి ఎలాంటి లాభము లేదు. అయితే సోదరులారా, 1947 ఎప్పుడైతే ఇండియా మరియు పాకిస్తాన్ సెపరేషన్ జరిగిందో అప్పుడు కూడా మత ఘర్షణ జరిగాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత గోద్రా అల్లల్లు జరిగాయి, గుజరాత్ రైడ్స్ జరిగాయి, ఆ తర్వాత బాప్రీ మసీదు కూల్చివేత సందర్భం కూడా ఎంతో మంది అమాయకులు
అమాయకులు చనిపోయారు. ఇవన్నీ కూడా మనం గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నట్లయితే మన దేశ భవిష్యత్తు ఏమైపోతుంది? మీకు ఈ ధైర్యం ఉందా? గుజరాత్ ఫైల్స్ అని, గోద్రా ఫైల్స్ అని, అదేవిధంగా బాబ్రీ మసీద్ కు సంబంధించినటువంటి ఎంతమంది చనిపోయారో వీటన్నిటికి సంబంధించినటువంటి సినిమాలు తీసుకుంటూ ఏ కారణాల వల్ల ఏ మతం వారు ఎన్ని సంఖ్యలో చనిపోయారని ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఏమైపోతుంది మన జాతి, మన దేశ భవిష్యత్తు? కాబట్టి ఇలాంటి సినిమాల ద్వారా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య విద్వేష బీజాలు నాటబడతాయి. ఇలాంటి సినిమాల్లో తీసేటటువంటి వారు వారి యొక్క నెరేటివ్ ని, వారి యొక్క సైడ్ ని, వారి యొక్క కోణాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. వారి వెనక అనేక స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి సోదర మహాశయులారా, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడని, పైగా విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి ఇలాంటి సినిమాలను పక్కన పెట్టేసి హిందూ ముస్లిం భాయి భాయిగా ఉంటున్నటువంటి మన మధ్య ఇలాంటి సినిమాల ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో కూడా పడకూడదని నేను ఆశిస్తున్నాను. కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యమత్యమే మహాబలం. మనం కలిసి ఉంటే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. జై హింద్.